బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్విట్టర్ తన అకౌంట్ ను లాక్ చేసిందన్నారు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. గంటపాటు తన అకౌంట్ అన్లాక్ కాలేదని ట్వీట్ చేశారు. గంటపాటు యాక్సెస్ ఇవ్వకుండా చేసిందన్నారు. యుఎస్ఏ డిజిటల్ మిలీనియం కాపీ రైట్స్ యాక్ట్ ను ఉల్లంఘించినట్టు తనకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. తర్వాత తన అకౌంట్ అన్లాక్ యాక్సెస్ ఇచ్చిందని చెప్పారు. ట్విట్టర్ చర్యలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్నాయని ట్వీట్ చేశారు రవిశంకర్. తన అకౌంట్ యాక్సెస్ నిరాకరించేందుకు తనకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని చెప్పారు. ట్విట్టర్ చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ట్విట్టర్ తన సొంత ఎజెండాపైనే ఇంట్రెస్ట్ గా ఉందని మండిపడ్డారు. ట్విట్టర్ గీసిన గీత దాటితే ప్లాట్ఫామ్ నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు ఈ వ్యవహారం ఉందన్నారు రవిశంకర్. ఏ సంస్థ అయినా కొత్త ఐటీ రూల్స్ ఫాలో కావాల్సిందేనని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు రవిశంకర్. ట్విట్టర్ తన అకౌంట్ ను లాక్ చేసిందన్నారు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. గంటపాటు తన అకౌంట్ అన్లాక్ కాలేదని ట్వీట్ చేశారు. గంటపాటు యాక్సెస్ ఇవ్వకుండా చేసిందన్నారు. యుఎస్ఏ డిజిటల్ మిలీనియం కాపీ రైట్స్ యాక్ట్ ఉల్లంఘించినట్టు తనకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. తర్వాత తన అకౌంట్ అన్లాక్ యాక్సెస్ ఇచ్చిందని చెప్పారు. ట్విట్టర్ చర్యలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్నాయని ట్వీట్ చేశారు రవిశంకర్. తన అకౌంట్ యాక్సెస్ నిరాకరించేందుకు తనకు ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వలేదని చెప్పారు. ట్విట్టర్ చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ట్విట్టర్ తన సొంత ఎజెండాపైనే ఇంట్రెస్ట్ గా ఉందని మండిపడ్డారు. ట్విట్టర్ గీసిన గీత దాటితే ప్లాట్ఫామ్ నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు ఈ వ్యవహారం ఉందన్నారు రవిశంకర్. ఏ సంస్థ అయినా కొత్త ఐటీ రూల్స్ ఫాలో కావాల్సిందేనని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు రవిశంకర్.